నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. భావాలను వ్యక్తీకరించే హక్కును ప్రజలకు లేకుండా చేయడం అంటే వారి మానవీయ లక్షణాన్ని సవాల్ చేయడమే అన్నారు నెల్సన్ మండేలా. అవునండి, ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణకు అవకాశం ఉండాలి, అప్పుడే మానవీయత మనుగడ సాధ్యమవుతుంది. ఎండాకాలంలో బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా వేడి ప్రభావం ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమస్యలు దరిచేరకుండా తగిన ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. అవేంటో తెలుసుకునే ముందు కొత్తదనం ఇప్పుడు చూద్దాం. హాయ్, మై నేమ్ ఇస్ రంజని విశాల్. వెల్కమ్ బ్యాక్ టు రన్షి ఆర్ట్నెస్ట్. ఇవాళ మనం చేసేబోయే ప్రాజెక్ట్ ఇస్ క్వైట్ ఎక్సైటింగ్. మనకి ఆల్రెడీ ఇంట్లో ఉండే ఓల్డ్ స్టీల్ని మనము రీమోడిఫై చేసుకొని రీసైకిల్ చేసుకొని మనము ట్రెండీగా యూజ్ ఎలా చేయాలో మనం చూద్దాం. సో దిస్ ఇస్ అన్ స్టీల్ బాస్కెట్ విచ్ చాలా ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. సో ఇదొక చాలా చిన్నప్పటి మెమరీ అన్నమాట నాకు. సో దీని వచ్చేసి ది ఎడ్జెస్ ఆర్ క్వైట్ షార్ప్. సో ఇక్కడ కూడా ఇట్ ఈస్ నాట్ ఫ్రెండ్లీ ఫర్ హ్యాండ్లింగ్. సో నేను ఇక్కడ వచ్చేసి చాలా డీటెయిల్గా క్లే వర్క్ చేస్తానన్నమాట. సో జస్ట్ ఇవి హైలైట్స్ చేయడానికి అండ్ తర్వాత గోల్డ్ ఫాయిల్ యూజ్ చేస్తాను. సో దానికి మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే దిస్ ఇస్ అన్ ఎయిర్ డ్రై క్లే. సో మనకి ఈజీలో మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అండ్ కొంచెం వాటర్ కావాలి జస్ట్ వెటన్ యూర్ హ్యాండ్స్ అండ్ ఆ మౌల్స్ ప్రాపర్గా రావడానికి అండ్ గ్లూ అండ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్ ద గోల్డ్ షీట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఈ కార్నర్స్ నుంచి మనము ప్రెస్ చేసుకొని వెళ్దాము ఈ క్లేకి. ఇది ఎయిర్ డ్రై క్లే కావడం వలన మనకి చాలా క్విక్గా డ్రై అయిపోతుంది అండ్ మనం ఇంప్రెషన్ ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి. నేను జస్ట్ రఫ్గానే చేస్తున్నాను బికాజ్ ఐ వాంటెడ్ దిస్ టాంజీ ఎఫెక్ట్ లాగా కావడం కోసము. కొంచెం అది స్టిక్ ఆన్ అవ్వడానికి ఐఎమ్ యూజింగ్ అన్ వాటర్ మధ్య మధ్యలో. సో మనం ఈ పోర్షన్ అనేది ఫినిష్ చేసాము. ఇఫ్ ఎట్ ఆల్ మనకి కొంచెము ఇంప్రెషన్స్ కావాలి అని అనుకుంటే మనం ఏదైనా ఒక సర్ఫేస్ వేసుకొని లైక్ ఎంటీ రీఫిల్ అలాంటిది ఏమైనా తీసుకొని మనం ఇట్లా ప్రెస్ చేసి కూడా ఇట్లా ఇంప్రెషన్స్ ఇవ్వచ్చు. ఇంప్రెషన్స్ ఇవ్వకుండా నేను యాజ్ ఇట్ ఈస్గా రాగా పెట్టాను. సో ఇప్పుడు మనము ఈ పైన పార్ట్ అనేది డిజైన్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అగైన్ విత్ ద క్లే. నేను మధ్యలో బ్రష్తో ఇలా పోక్ చేశాను జస్ట్ అన్ ఇంప్రెషన్ తీయడాని కోసము. సో అదే సీక్వెన్స్లో వెళ్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో దట్ ఈ పెటల్స్ అనేది ఈవెన్గా రావడానికి అన్నమాట. సో మళ్ళీ దీనికి ఇక్కడ ప్రెస్ చేసేస్తున్నాను. మనము లోపల చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకున్నాం కదా. సో ఈ ఈ ఈ బేస్ వచ్చేసి ఇలా ఫిక్స్ అవ్వడానికి నేను కొంచెం అది ఎడ్జెస్లో నేను దాన్ని ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ డిజైన్ చేసిన క్లేకి బ్లాక్ కలర్ వేస్తున్నాను. బ్లాక్ వేసి దాని మీద గోల్డ్ వేస్తే ఏంటంటే యాంటిక్ ఫినిషింగ్ అన్నది వస్తుంది.
సో నేను ఇప్పుడంతా బ్లాక్ వేసుకున్నాను. ఇప్పుడు గోల్డ్ ఫాయిల్ ఎలా అంటిస్తానో ఒకసారి చూడండి. మనము ఈ డిజైన్ అనేది ఇట్లా గోల్డ్ ఫాయిల్ అనేది ఇట్లా ప్లేస్ చేసుకున్నాము. సో మనం ఫస్ట్ బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేసుకున్నాము. సో వేసుకున్న తర్వాత అది కొంచెము వెట్గా ఉన్నప్పుడే మనము ఈ గోల్డ్ అనేది ప్లేస్ చేసుకున్నాం అన్నమాట. సో ఇది చూసారు కదండి, ఇది ఎంగేజ్మెంట్ రింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఎవరికైనా స్పెషల్గా తాంబూలం వేయాలి అని అంటే అలా డెకరేట్ చేసి మనము ఇవ్వచ్చు అన్నమాట. సో క్వైట్ ఈజీ టెక్నిక్ అన్నమాట. థ్యాంక్ యూ. చూసారుగా అందమైన కొత్తదనం. వేసవి కాలంలో వేడి నుంచి బయటపడేసి శరీరానికి చల్లదనం అందించే వాటిలో తర్బూజాది అగ్రస్థానం. ఉదయం అల్పాహారం తీసుకున్నాక మధ్యాహ్నం భోజనం తర్వాత కొన్ని తర్బూజా ముక్కలు తింటే శరీరం చల్లబడుతుంది. రసం చేసి అందులో కాస్త తేనె చిటికెడు ఉప్పు చేర్చి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆకర్షణీయమైన గ్లాసులో వేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా లాగించేస్తారు.